ఫ్రెండ్స్ ఇవాళ వచ్చింది శ్రీ కోటిలింగేశ్వర దేవాలయం. సో ఇది కోటిలింగాల విలేజ్ లో ఉంటుంది. సో కోటిలింగాల గ్రామం, మండలం వెలగటూరు, జిల్లా వచ్చేసి జగిత్యాల. సో ఈ కోటిలింగాల చాలా పురాతనమైన చరిత్ర ఉంది. ఒకప్పుడు మన గౌతమీపుత్ర శాతకర్ణ తెలుసు కదా అందరికి. సో గౌతమీపుత్ర శాతకర్ణ సొంతూరు ఇదే అని శాస్త్రవేత్తలు ఆల్రెడీ తనకు సంబంధించిన తవ్వకాల్లో బయటపడింది. సో అఫీషియల్లీ గౌతమీపుత్ర శాతకర్ణ సొంతూరు ఇదే అని అక్కడ మనకు పురాణాలు ప్లస్ మనకి పురాతన తవ్వకాల్లో కూడా బయటపడింది. కోటిలింగాలుగా బాగా చాలా ప్రసిద్ధి పొందిన క్షేత్రము, చాలా ఒకప్పటి చాలా పురాతనమైన టెంపుల్. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ పుణ్యక్షేత్రాల్లో మాకు ఇక్కడ ప్రతి సారి పుష్కరాలు జరుగుతుంటాయి. సో ధర్మపురి నుంచి ఇక్కడికి వాటర్ అనేవి ప్రవహిస్తాయి. ఇక్కడ రెండు నదులు కలుస్తాయి. ఒకటి పెద్దవాగు నుంచి వచ్చి ఇక్కడ వాటర్ గంగానది కలుస్తాయి. సో ఇది గంగానది. సో ఇక్కడ ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడికి వచ్చి స్నానం చేస్తారు. సో ఈ కాలం కాబట్టి చాలామంది చేయట్లేదు, మేము కూడా స్కిప్ చేస్తాం. సో ఇట్లా బైక్ కలుపుకుంటాం, వెళ్ళిపోతున్నాం. సో కరోనా కాబట్టి ఇదే పరిస్థితి. సో ఒకసారి లోపలికి వెళ్ళి దేవుని దర్శించుకోవాలనుకుంటున్నాం. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం వచ్చింది కోటిలింగాల టెంపుల్. సో ఇది తెలంగాణ రాష్ట్రం వెలగటూరు మండలం. సో గ్రామ వచ్చి కోటిలింగాల గౌతమీపుత్ర శాతకర్ణ ఊరి అన్నమాట. కోటేశ్వర స్వామి స్థల పురాణం ఏంటంటే, త్రేతాయుగంలో ఆగ్నేయం వైపు ఉన్న కొండ మీద మునులు ఉండేవారు. వాళ్ళు రోజు ఈ గంగకు వచ్చి స్నానం చేసేవారు. స్నానాలు సంధ్యావందనం అన్ని పూర్తి చేసుకున్న తర్వాత రోజు వెళ్ళేవారు. ఒకరోజు వాళ్ళకు మనసులో ఒక కోరిక కలిగింది. రోజు మనం వస్తున్నాం కదా, ఈ క్షేత్రంలోనే ఒక లింగం ఉంటే మనం అభిషేకం కూడా చేసుకోవచ్చు కదా అని వాళ్ళందరూ అనుకుంటారు. అప్పుడు ఆ మునులలో ఒక ముని ఒక ఆంజనేయ స్వామిని మనసులో ప్రార్థించంగానే ఆంజనేయ స్వామి ప్రత్యక్షమయ్యి ఏం కోరిక కావాలని కోరుకోమని అంటారు. అప్పుడు ఆ మునులు వాళ్ళ మేము ఇక్కడ ఒక లింగాన్ని ప్రతిష్ట చేయాలనుకుంటున్నాం, అభిషేకాలు అన్నీ చేయాలనుకుంటున్నాం అని వాళ్ళ మనసులో ఒక మాట చెప్పాలనే ఆంజనేయ స్వామి కాశీకి బయలుదేరుతాడు. బయలుదేరుతాడు. ఈ గుళ్ళో ముహూర్తం సమయం గడిచిపోతూ ఉంటుంది. అప్పుడు వీళ్ళ మునులందరూ ఒక మనసులో ఒక మాట అనుకొని కోటి ఇసుక రేణులతోని ఈ లింగాన్ని ప్రతిష్ట చేస్తారు. చేసిన తర్వాత ఆంజనేయ స్వామి ఆ కాశీ నుంచి లింగాన్ని తీసుకొని వస్తూ ఉంటే ఈ లింగాన్ని చూస్తాడు. చూసి ఆయన కోపం తట్టుకోలేక ఆ లింగాన్ని తీసి రాయి కేసి కొడతాడు. కొట్టిన తర్వాత అప్పుడు ఈ మునులందరూ ఆంజనేయ స్వామిని కోపం తగ్గించండి అని చెప్పి, మీరు తెచ్చిన లింగాన్నే ఫస్ట్ అభిషేకం చేసి
ఆ తర్వాత మేము ప్రతిష్ఠించిన కోటేశ్వర స్వామిని అభిషేకాలు అన్ని చేస్తారని చెప్పారు. సో ఇక్కడ బోట్ ఫెసిలిటీ కూడా ఉంది. సో చాలా బాగుంటుంది, చుట్టూ ప్రకృతి చాలా బాగుంటుంది, సేమ్ మనకు చాలా మంచిగా అనుభూతి వస్తుంది. సో ఇక్కడ ఒకసారి వెళ్ళేవారు ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది.
ఫ్రెండ్స్ చూసారు కదా. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సాయి మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నౌ. Thank you.